క్యూ న్యూస్ శనార్థి కథనాలకు స్పందన ఒక్క రోజులో కదిలిన యంత్రాంగం ట్రెజరీలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ సిబ్బందికి జీతాలు క్యూ గ్రూప్ మీడియా కృతజ్ఞతలు తెలిపిన సిబ్బంది అంటూ నిన్న మనం ప్రచురించడం క్యూ న్యూస్ కథనాలతో కదిలిన యంత్ర అధికార యంత్రాంగం ట్రెజరీలో బీసీ వెల్ఫేర్ హాస్టల్ సిబ్బందికి జీతాల చెల్లింపు జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖలోని వసతి గృహాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న యాభై నాలుగు మంది గత ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విషయాన్ని బాధిత సిబ్బంది బుధవారం క్యూ న్యూస్ దృష్టికి తెచ్చారు దాన్ని క్యూ న్యూస్ లో టెలికాస్ట్ చేయడంతో పాటు గురువారం శనార్థి తెలంగాణ పత్రికలో ఉంటున్నాం పట్టించుకోండి శీర్షికన వార్తా కథనం ప్రచురితమైంది దీంతో జిల్లా అధికార యంత్రాంగం ఉన్న ఫలంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకులను ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పిలిపించి మూడు నెలల జీతం ట్రెజరీలో లో నమోదు చేస్తున్నట్టు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనసూర్య ప్రకటించారు దీంతో ఎనిమిది నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బంది క్యూ గ్రూప్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు అయితే మేము ఆఫీసర్ కూడా కృతజ్ఞతలు నెల చూడరు చూడు రావు మాకేం మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టే కథనాలు వేయాలనే ఉద్దేశం వాళ్ళ నెలల జీతం అంటే ఇబ్బంది కాబట్టి సో ప్రజలారా మీకు క్యూ న్యూస్ అందగా ఉంటది ఉద్యోగస్తుల కానీ ఎవరికైనా క్యూ న్యూస్ కనార్థి తెలంగాణ ఎప్పుడు అండగానే ఉంటది మీ గలమై వినిపిస్తుంది కంగ్రాచులేషన్స్